Hello, hi friends, welcome to our channel. My name is Vani and welcome to Vani Kitchen Tech. I am going to ask you morning. I am going to ask you to ask you morning. I am going to ask you to ask morning. ఎవరైనా తెలియని వాళ్ళంటే తెలుసుకోండి ఈ మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఎంత మంచిదో మనకి బాడీకి అనేది దీంట్లో ఎన్నో రకాల అదే రోగ నిరోధక శక్తి అంటండి ఇది ఫ్రెండ్స్ నేను ఎవరో చెప్తుంటే విన్నాను అప్పటి నుంచి పాటిస్తున్నాను మా మునగ చెట్టు ఇది వచ్చేసి మిద్దె మీద మూడో ఫ్లోర్కి వచ్చేసింది చూడండి ఈరోజు మునగాకుతో రెసిపీ చేస్తున్నా నేను మునగాకు చపాతీ మీరు చూసి నేర్చుకోండి ఓకేనా నేను వచ్చేసి కొమ్మల కొమ్మలు ఇరగ తీసుకుంటున్నాను మా మునగ చెట్టువి మిద్దె మీదకి ఎక్కేసి చూడండి లేతవి కొంచెం ముదిరి అన్ని తీసుకున్నాను నేను కొంచెం లేతవి కొంచెం ముదిరి అంటే మనకి లేత లేత అయినా ముదిరి అయినా ఏమైనా ఊరికే మగ్గిపోతాయి కదా అందుకనేసి ఈ పైన ఇవి చూపిస్తున్నాను మీకు బాగా వర్షాకాలం ఫ్రెండ్స్ ఇది ఆగస్టు నెల కాబట్టి ఎలా వచ్చేసి ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈరోజు ఆగస్టు 15 15వ తారీఖు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఇది ఈరోజు ఆగస్టు నెల కాబట్టి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి శుభాకాంక్షలు ఈరోజు నేను మునగాకుతో రెసిపీ చేస్తున్నా ఈరోజు ఏమి వర్షం అంటే ఫ్రెండ్స్ రాత్రి అంతా పడింది ఇప్పుడు కూడా పడుతూనే ఉంది సన్నగా మా మిద్దె మొత్తం బురద బురదగా ఉంది కింద మొత్తం గ్రీనరీ బాగా ఈరోజు ఈ మునగాకుతో ఎంత మంచి రోగ నిరోధక శక్తి అంటే ఫ్రెండ్స్ 66 వైద్యాలకు మంచిదంటే ఈ మునగాకు మునగాకు మునగ పువ్వు మునక్కాయ మునగ బెరడుతో సహా మునగ ఏర్లు కానీ ఆ నీడ పాకినా చాలంట మనకి ఆ మునగాకు గురించి అది ఈరోజు వచ్చేసి చూడండి వర్షం పడి ఇక్కడ అంత బుడద బుడదగా ఉంది ఇది వచ్చేసి మా బాదం చెట్టు ఇక్కడ చూడండి కొంచెం చూపిస్తున్న మా పువ్వులు అయితే కోసుకోవడానికి లేకుండా పోయినాయి జాజి పువ్వులు మొత్తం చెట్టు కేరలిపోయింది ఇలా మిద్ది మీద కన్నొస్తే కోసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంక మునగాకు ఒలుచుకుంటున్నాను కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇది మునగాకు ఒలుసుకుంటున్నాను కదా చూడండి చక్కగా ఈ మునగాకు అంతా ఒలుస్తూ ఇది ఇలా మనకి కొమ్మలు కొమ్మలు ఉంటాయి కదా అలా అది చూడండి చక్కగా మొత్తం తీసేయాలి అలా కొమ్మలు కొమ్మలు కూర్చొని చక్కగా నేనైతే ఇంకా మార్నింగే 7:30 అలా అవుతుంది టైం ఇంకా చపాతీకి పిండి బిస్కెట్స్ పెట్టేసి ఈ ఆకులన్నీ తీసేస్తూ ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే టీవీలో చూస్తున్నానండి ఆ ప్రోగ్రామ్ చూస్తూ కూర్చున్నాను అది ఇక్కడ జరిగింది ఇంకొచ్చేసి ఇది మొత్తం ఒలిసిన తర్వాత అండి ఇది మొత్తం ఒలిసిన తర్వాత ఇది మొత్తం ఒలిసిన తర్వాత ఇలా ఉంది చూడండి ఇంత ఆకైంది నాకు ఒలిసిన తర్వాత ఇది మొత్తం నీట్గా పుల్లలన్నీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోవద్దు రోజు ఇదే చెప్తుంది ఇవ్వడానికి వద్దండి ప్లీజ్ దయచేసి పక్కన ఏదో దర్బార్ సినిమా వస్తుంటే రజనీకాంత్ గారిది చూస్తున్నారు మా పిల్లలు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టి నేను చిన్నగా బెడ్రూమ్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది వచ్చేసి ఈ పిల్ల పుల్లలు ఏం లేకుండా ఒలుచుకోవాలండి చక్కగా నీట్గా అంటే మనకి పుల్లలున్నా ఏం కాదు కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మేమైతే బాగా ఇష్టంగా తిన్నామండి ఇది కడుపులో ఉన్న కడుపులో పేగుల్ని క్లీన్ చేస్తుంది మునగాకు అనేది ఐరన్ మంచి ఫుడ్ రక్తం పడుద్ది మళ్ళీ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది వాతం ఉన్న వాళ్ళకి మంచిది ఎన్ని చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయండి రక్తం మెయిన్ రక్తం క్లీన్ అయ్యి రక్తం అనేది శుభ్రపడుద్ది ఇది వచ్చేసి చూడండి కొంచెం వాటర్లో చెట్టు మీద మనం ఫ్రెష్గా పైనుంచి కోసుకొచ్చాం కాబట్టి అప్పుడే వర్షం కూడా పడింది ఏం కాదు నీట్గానే ఉంది బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం కడిగాను నేను కడిగిన తర్వాత ఇలా ఇది కడిగిన తర్వాత ఇలా ఉంది కదా కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని ఇది వచ్చేసి మా వారు తెచ్చారండి పసుపు మా వారు తెచ్చిన పసుపు ఇది చూడండి మా వారు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారని చెప్పేసి పసుపు కొమ్ములు పసుపు ఆయన పట్టించుకొని వచ్చాడు బయటకు వెళ్ళి పసుపు వాళ్ళే ఉడకబెట్టి ఏందో చేసి ఇచ్చారంటండి ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకా మిల్లుకి వెళ్ళి ఈ పసుపు మొత్తం పట్టించుకొని వచ్చారు మెత్తగా చూడండి చాలా స్మూత్గా ఉంది పసుపు అనేది మంచి ఈ కవర్ ఓపెన్ చేయగానే గుమగుమలాడుతుంది పసుపు ఇప్పుడు వేసేసి దాంట్లో కొంచెం చూడు ఇంకా ఇదే పసుపు వాడు నువ్వు ప్యాకెట్ పసుపు వాడద్దని చెప్పారు వార్నింగ్ ఇచ్చారు నాకు అందుకని చూపిస్తున్నా కొంచెం ఆ మునగాకులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మనం ఉడకబెట్టేసుకున్నాం ఇప్పుడు మార్నింగ్ తెచ్చారు కాబట్టి మిల్లు పట్టించుకొని వచ్చారు ఇప్పుడే
చూడండి ఇంకా దాంట్లో ఆ పసుపు సరిపోతుందండి. ఇంకొంచెం ఉప్పు వేసేసి మనం ఇది కొంచెం ఒక పొంగులు వచ్చేసే చాలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక పొంగేనండి, ఎక్కువ అవసరం లేదు. మనకి కొంచెం అపసర వాసన లేకుండా ఉండడానికి కోసమే, కేవలం అపసర వాసన లేకుండా ఉంటే మనకి బాగా కమ్మగా ఉంటుంది కాబట్టి. ఒక పొంగ ఎక్కువ మెత్తగా మేషవాల్సిన అవసరం ఏం లేదు, ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూడండి ఇది స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పని ఏదైనా ఉంటే చూసుకుందాం. చేయి తగిలితే చేయి కూడా పచ్చగా అయిపోయింది అంత, అంటే ఫ్రెష్ పసుపు కదా, ఒరిజినల్ పసుపు అందుకనేసి. ఇది వచ్చేసి ఉడికిన తర్వాత అండి, ఉడికిన తర్వాత వచ్చేసి నాకు ఇలా వచ్చింది. ఇంక చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ అండ్ చెనక్కాయ పప్పులు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి నేను బాండీలోనే వేసేసాను. ఇంకా ప్లేటింగ్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి 5 రకాలు కట్ చేసేసి నేను బాండీలోనే వేసేసాను చక్కగా. వేసేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడం నేను. ఇది వచ్చేసి ఇంక చూడండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా చిన్న వడబుట్టలో ఇట్లా వడగట్టేసుకున్నాను నేను. ఇంకా దీంట్లో ఉన్న పసుపు మొత్తం మనం పిండేసేసుకోవాలి. దీంట్లో ఉన్న పసుపు ఉంటుంది, పసురు ఉంటుంది కదా, అదే నీళ్లు లాంటి పిండి దాంట్లో డైరెక్ట్గా దాంట్లో వేసేసుకోవడం నేను. అది మీకు చూపిస్తున్నాను ఇట్లా వడగట్టుకున్నాను అనేసి. ఇది స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నాం కదా, ఇది కాగుతూ ఉంటే ఇంకలోపు మనం నూనె వేసేద్దాం. ఆ బాండీలో నూనె వేసేస్తే కొంచెం సరిపోతుందండి. ఎక్కువ ఏం పట్టదు, ఈ ఆకుకూరల ఫ్రైకి ఎక్కువ ఏం పట్టదండి నూనె మనం అనుకుంటాం కానీ. మామూలు దొండకాయ బెండకాయ అవ్వాలంటే వాటికి ఎక్కువ పట్టుద్ది. ఇవి తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు, హెల్దీ ఫుడ్ అండి. ఈ చపాతీలు ఇది ఒక్కసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్, కేవ్ కేక్ అయిపోతారు, ఫిదా అయిపోతారు ముందు నాకు తెలిసి. అంత కమ్మగా అంత టేస్ట్గా ఉంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇంకా ఎన్ని వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇది కొంచెం ఆకుగా తీసుకొని ఆ నీళ్ళని కొంచెం పిండుకుంటూ మనం వేసేసుకోవడమేనండి దాంట్లో. ఊరికి చూపిస్తారు వీళ్ళు తినరులే అనుకుంటారు, అలా కాదు ఫ్రెండ్స్, తినేది కూడా మేము చూపిస్తాం. మునగాకు ఏమైందండి, వేరే పక్కన పెట్టేయడానికి మునగాకు ఎంత బెనిఫిట్, వాటి గురించి తెలుసుకున్నాక నేను ఇలా వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి ఎన్ని పోషకాలు ఉంటాయో, అర్రే మన ఇంటి ముందు ఇంత మంచి చెట్టు పెట్టుకొని ఎక్కడికో పోషకాల కోసం ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు. మునగ చెట్టు ఉంటే డాక్టరే మన ఇంట్లో ఉన్నట్టు అంట అండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇలా నీళ్ళన్నీ పిండేసుకున్న తర్వాత నీట్గా చూడండి, ఇంకా మనకి ఆ పసురు స్మెల్ అనేది రాదు. ఇలా ఉడకబెట్టేసి ఆ నీళ్ళన్నీ మనం పిండేసి వేసుకుంటే అది అక్కడ జరిగింది. ఇది వచ్చేసి ఇంక ఇది మొత్తం కలిపిద్దాం, కొంచెం గరిట కాలుతుందండి, గరిట మార్చేద్దాం. ఇది కొంచెం పెద్ద గరిట తీసుకున్నాను నేను, నాకు ఆవలింతలు కూడా వస్తున్నాయి, నిద్ర వస్తుంది. రాత్రి పూట 10 అవుతుంది, 10:30 వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మొత్తం బాగా కలిపుకోవాలి, మొత్తం కలిచాలి. అలా పోపు అంతా ఈ ఆకంతా విడిపోయి బాగా పోపు పట్టేదాకా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా కలిపేసుకున్న తర్వాత సారీ అండి ఆవలింతలు వస్తున్నాయి. కలిపేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఉప్పు యాడ్ చేసేయడం నేను, ఉప్పు కొంచెం పసుపు. ఇప్పుడు మా వారు తెచ్చిన పసుపు వేసానండి నేను, ఫ్రెష్ పసుపు వేడిగా ఉందని చెప్పేసి మొత్తం ప్లేట్లో వేసేసి కొంచెం ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసాను. ఇది పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపుకొని పక్కన పెట్టేసుకోవడం. ఈలోపు మనం వచ్చేసి దానికి కావాల్సింది కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కారం, ఒక చిన్నుల్లిపాయ. ఈ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం అంటే మనకు కొబ్బరి కారానికి, మన దీంట్లో కొబ్బరి కారం వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి కారం వేసుకున్నాను. కొంచెం కారం, ఉప్పు, కారం, కొబ్బరి, చిన్నుల్లిపాయ, కొంచెం ఉప్పు, ఈ మొత్తం వేసేసుకొని చిన్న గిన్నెలో మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఇలా కొబ్బరి మటుకు పట్టాను. ఫస్ట్ మనం చిన్నుల్లిపాయ వేస్తే మనకు కొబ్బరి మెదగదండి, అందుకనేసి నేను ఫస్ట్ కొబ్బరి మటుకు పట్టేసి తర్వాత చిన్నుల్లిపాయ. మా తొక్క తీయలేదండి, అలాగే వేసేసాను డైరెక్ట్గా, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అనేసి. కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా యాడ్ చేస్తే మనకి దీంట్లో కారం బాగుంటుంది ఫ్రెండ్స్. మేము వాడే కారం కనీసం మా వారి ఉద్దేశం ఏంటంటే కనీసం మనం అన్నీ కల్తీయే, ఇప్పుడు తినే ఫుడ్ మొత్తం కల్తీయే, కారం అన్న ఒరిజినల్ మిరపకాయలు తీసుకొని పట్టించాలి, పసుపు ఒరిజినల్ వాడాలి, పాలు మనం తాగే పాలు ఒరిజినల్ వాడాలని కొంచెం అలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫుడ్ మీద మాత్రం. అంటే మనం ఒరిజినల్ అన్ని ఇప్పుడు అన్నీ కల్తీయే, ఏది చూడాలన్నా కల్తీయే. ఆఖరికి పాలు బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యమే అండి వచ్చేది,
అన్ని నూనె కల్తీయం, కానీ మనం వాడే తినే తినే మొత్తం ఫుడ్ మొత్తం కల్తీయ కాబట్టి కనీసం పసుపు ఉప్పు నీళ్ళు ఇలాంటి కల్తీ లేకుండా చూసుకోవాలని చిన్న అంతేనండి. అది వచ్చేసి ఇంకా పసుపు కల్తీ లేకుండా ఒరిజినల్ పసుపు కొమ్ముల నుంచే, కారం అంతే, కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాం అంతే. ఇది వచ్చేసి కొంచెం లైటింగ్ అలా అలా ఉంది, కరెంటు పోయి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికారం అంతా వేసుకున్న తర్వాత మనకి మనకు ఒక పొంగు వచ్చేసింది కాబట్టి ఇది ఉడకాల్చిన అవసరం ఏం లేదండి. మనం ఇలా పోపులో కలిపేసి ఏకేసరికి సరిపోతుంది. ఇలా కొబ్బరికారం పట్టేసి దీంట్లో కలిపేసామంటే ఇంకా నీట్గా సరిపోతుంది. ఇంకా అంతే, ఈలోపు మనం చపాతీ చేసుకుందాం పదండి. ఇంక ఇది అయిపోయింది కూర, కూర పరిస్థితి అయితే ఇంకా అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి మా ఇల్లు. ఇది వచ్చేసి బయట బాగా వర్షం పడుతుందండి, చూపిస్తున్నాను మీకు కొంచెం మా బాల్కనీలో నుంచి కొంచెం అలా వర్షం చూపిస్తున్నాను. ఇప్పుడు చపాతీ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ చపాతీకి నానబెట్టి పెట్టాను కదా నేను మార్నింగే, బాగా నానింది ఒక అరగంట క్రితం. నేను పెనం పెట్టేశాను స్టవ్ మీద. ఇప్పుడు చపాతీ చేసేద్దాం. నేను మొక్కదాన్ని కష్టపడుతున్నాను అని చెప్పేసి మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారండి నాకు. వచ్చేసి ఎంత పెద్ద పని చేశారో చూడండి. మా వారు కొంచెం హెల్ప్ చేశారు, ఈ చపాతీలు కొన్ని చాదారు నాకు. నేను ఒకదాన్ని చాదుతూ పిల్లలకు పెడుతూ ఉంటే కొంచెం చాది హెల్ప్ చేశారు. ఈ చపాతీ చూడండి, మీకు చూపించేటప్పుడే ఫ్రెండ్స్ ఈ చపాతీ పొంగు, మీకు చూపించకుండా వీడియో తీయకుండా మామూలుగా ఉంటాను చూడండి, అప్పుడు ఇంత ఎత్తు పొంగుతాయి ఇవి. ఇవి ఏదేందో నాకైతే అర్థం కాదు, మీకు కూడా ఇలాగే జరుగుతుందో నాకైతే అర్థం కాదు. ముందుగా ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న ఒక విషయం, నా ఛానల్ చూస్తుంటే కనుక నాకు చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వాణి కిచెన్ టెక్ అంతే. ఇంకే మూడు చేయండి ప్లీజ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చేసే ప్రతి వీడియో చిన్నది కానీ పెద్దది కానీ మీకు బోర్ అనిపించకుండా లాస్ట్ వరకు స్కిట్ కొట్టకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చపాతీ అండి కాలుతుంది. ఇది మా వారు తిప్పేస్తూ ఉన్నారు. మీకు మొత్తం చూసిన తర్వాత నచ్చితే చిన్న లైక్, అలాగే ఇంకా బాగా నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా అంతేనండి, పోయేదేముంది, ఓకేనా? నేను చెప్పిన మాట మీరు వింటారనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంక మా వారు సాగుతుంటే నేను కాలుస్తున్నాను. కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు పనులలో, ఇలా కొన్ని కొన్ని ఇలాంటివి చేస్తూ నిలబడి చేసేయ్యా కాబట్టి కొంచెం కొంచెం ఏమైనా వలవడం ఇలా సాదడం అలాంటివి చేస్తుంటారు మా వారు నాకు. అంటే ఇంకా అమ్మాయిలు లేరు కదా ఫ్రెండ్స్, ఇద్దరు అబ్బాయిలే నాకు. ఇంకా ఒక్కదాన్ని చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పని అంత అనేసి, అప్పుడప్పుడు కొంచెం ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు ఇంట్లో పనులు. మా వారు చేసిన దానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటా, ఒకసారి సర్ప్రైజ్ ఇస్తుంటాడు పని చేసి నాకు. చూడండి ఎలా ఎంత పొంగిందో మా వారు చేసేసరికి, ఎలా పొంగిందో చూడండి. చపాతీ బాగా పొంగింది మా వారు చేయి పడేసరికి, మీకోసమే పొంగినట్టుంది. ఇది వచ్చేసి నూనేసి తిప్పుతూ ఉన్నాను. చూడండి ఎంత చక్కగా పొంగిందో, బాగా ద్వారాగా కాల్చుకుంటే అలా మాడకూడదు, అలానే పచ్చి పచ్చిగా కాదండి, కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. ఇది నా వీడియో ఈరోజు. వచ్చేసి నచ్చిందా మీకు? చూడండి నాలుగు మూడు చేశాను. ఈలోపు మా పిల్లలకి పెట్టేస్తే తింటూ ఉంటారు. చూడండి కూర అండ్ చపాతీ చూపిస్తున్నాను మీకు, ప్లేటింగ్ కూడా చేసి మునగాకు కూర అండ్ చపాతీ. చక్కగా ఉంది కదా చపాతీ, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది మా అబ్బాయికి ఇస్తున్నాను ఫస్ట్, చిన్న అబ్బాయికి, తింటూ ఉంటాడులే వాడు అనేసి. మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాగే మీకు గిన మునగ చెట్టు దగ్గరలో గిన ఉంటే, ఇప్పుడు స్టేషన్లలో బాగుంటాయండి మునగ చెట్లు, ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటే కోసుకొచ్చుకొని ఇలాగే చేసుకొని తింటూ ఉండండి వారానికి ఒకసారైనా, బాగా మంచి హెల్దీ ఫుడ్ కదా. ఇది వచ్చేసి మా అబ్బాయి తింటూ ఉన్నాడు. చూడండి చక్కగా నోట్లో పెట్టుకొని సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడు, ఓకేనా? ఎంత టేస్టీగా ఉందంటే నేనే బాగుంది, ఇదివరకు చేశాను అంత కుదరలేదండి, ఈసారి చేసేసరికి బాగా కుదిరింది. ఇప్పుడు చేయడం నేను మూడు సార్లు నాలుగు సార్లు చేశానండి ఈ నెలలో, మాకు బాగా నచ్చింది. మరో బ్లాగ్లో మీ ముందుంటా, మీ వాణి నమస్తే, టేక్ కేర్, బై బై, సీ యూ. ప్లీజ్ లైక్ 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 చేయండి ఫ్రెండ్స్.